కిషన్రెడ్డి సత్యమణి కావ్య ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుని కేంద్ర కేబినెట్ మరోసారి కిషన్రెడ్డికి అవకాశం కల్పించడంపై వారి మాటలను విందాం. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ తరపున. రెండవ మరొకసారి కేంద్ర కేబినెట్లో కిషన్రెడ్డి గారికి అవకాశం కల్పించడంపై మీరేమంటారు? చాలా సంతోషంగా ఉంది. ఇది కిషన్ రెడ్డి గారి రెండోసారి విజయం. అంటే మొదటిసారి నేను కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా 3 పోర్టిఫోలియోలు ఇచ్చినా కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తూ చాలా సమర్థవంతంగా నిర్వహించడం వలన మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన చేసిన ఆయన డెవలప్మెంట్ చూసి మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అంటే మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది? ఒకవైపు ఆయన రాజకీయ కార్యక్రమాలు బిజీగా ఉంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులను చూసుకోవడం కానీ పిల్లలను పోషణ ఇదంతా కూడా లేడీస్ పై కూడా భారం పడుతుంది. అంటే ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ హస్తం అనేది, సపోర్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మీ సపోర్ట్ అనేది సార్కి ఎంతవరకు? అంటే నేను కిషన్ రెడ్డి గారికి నేను ఆయన ప్రొఫెషన్తో బిజీ ఉండడం వల్ల నేను ఇంటి బాధ్యత కానీ పిల్లల బాధ్యత కానీ ఆయనకి ఇవ్వకుండా నేను చూసుకోవడము, కిషన్ రెడ్డి గారికి ఇంటి స్ట్రెస్ లేకుండా చూసుకోవడము, అండ్ కిషన్ రెడ్డి గారు మరి మంత్రి అయిన తర్వాత తన నియోజకవర్గానికి కొంత తక్కువ సమయం కేటాయించడం జరిగింది. సో ఆ సమయంలో ప్రజలకు 3 ఏళ్ల నుంచి అందుబాటులో ఉంటూ కిషన్ రెడ్డి గారి అందుబాటు లేని లోటును తీరుస్తూ వచ్చారు. అంటే మళ్ళీ క్యాబినెట్లో తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అంటే బీజేపీ పనిచేసేవారిని గుర్తించి ఇచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఎటువంటి కారణాల చేత మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఈ అవకాశం కల్పించారంట? తప్పకుండా. మరి కేంద్ర కేబినెట్ కేంద్రంలో ఫస్ట్ కిషన్ రెడ్డి గారికి మొదటిసారిగా మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఎంత కృషి చేసి ఎంత డెవలప్మెంట్ సికింద్రాబాద్కి చేశారో మరి హైకమాండ్ గుర్తించడం వల్ల ఆయన రెండోసారి చేస్తే కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం కాకుండా తెలంగాణ కూడా డెవలప్మెంట్ అవుతుందనే నమ్మకంతో ఆయనకి ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ మోదీ గారు ప్రత్యేకంగా సౌత్ మీద ఫోకస్ చేయడం, అందులోనూ ప్రత్యేకంగా తెలంగాణ మీద ఫోకస్ చేయడం వలన మరి కిషన్ రెడ్డి గారికి కూడా ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ విషయంకొస్తే సికింద్రాబాద్లో అత్యల్పంగా ఓటింగ్ పర్సంటేజ్ గత ఎన్నికల కానీ ఈసారి నమోదైంది, కానీ పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు, ఎవరు గెలుస్తారా ఏంటి అనేది కూడా. అంటే కొంత అయితే అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, అటువంటిది మీకు కూడా వ్యక్తమైందా? నాకు అలా ఏమనిపించలేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అనేది నేను క్యాంపెయిన్కి వెళ్ళిన తర్వాత ప్రతి చోట చాలా మంచి రెస్పాన్స్, చాలా మంచి పాజిటివ్గా ప్రజలందరూ మేము కిషన్ రెడ్డి గారి పని వలన చాలా సంతోషంగా ఉన్నాము, ఆయన చాలా డెవలప్మెంట్ చేశారని ఉన్నారు. కాబట్టి నాకు ఖచ్చితంగా అప్పుడు తెలిసిపోయింది ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ కిషన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో, అంటే లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని ఊహించాను. ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ అంటే ఈసారి ఎలక్షన్స్ ఏప్రిల్లో కాకుండా మేలో నిర్వహించడం వలన చాలామంది మరి ఆంధ్రాకు వెళ్ళిపోవడం, తమ సొంత ఊళ్ళకి వెళ్ళిపోవడము, పిల్లలకు హాలిడేస్ రావడం వలన వెకేషన్లకు వెళ్ళిపోవడం వలన కొంచెం పర్సంటేజ్ అనేది తగ్గింది. కానీ ఆ పర్సంటేజ్ తగ్గడం అనేది మాకు ఏ విధంగానూ ఎఫెక్ట్ అవ్వలేదు. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చింది.